డియర్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఏ వెంకటప్రసాద్. కడప డిస్ట్రిక్ట్, సారీ ఏపీ కడప డిస్ట్రిక్ట్, పుల్లంపేట మండల్. నేను ఒక రైతును. ఈరోజు యాక్చువల్గా నేను ఈ వీడియో కూడా చేసిండేవాడిని కాదు, బట్ ఒకసారి ఎందుకో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇది కరెక్టా కాదా కూడా మీరే చూడండి. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే, ఆ సెలబ్రిటీ అది చేశాడు, ఈ సెలబ్రిటీ ఇది చేశాడు, ప్రభాస్ అంట్లు తోమాడు, రాజమౌళి ఇల్లు తుడిచాడు, ఇవన్నీ చూపిస్తున్నారు. చిరంజీవి ఏదేదో వాట్సాప్లో ఏదో వీడియో చేశాడు. ఇవన్నీ ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, అంటే ఇది ఒక విన్నపం అనుకోవచ్చు మీరు. వాళ్ళందరూ సెలబ్రిటీలు ఇంట్లో అంట్లు తోమేది, అవి తోమేది, ఇవి తోమేది చేసే కంటే ఈ రైతులు వాళ్ళ తోటల్లో పడే పాట్లు, అంటే వాళ్ళ అగచాట్లు మీరు కన్నా ఒక్కసారి ఫోకస్ చేయగలిగితే, ఇప్పటి వరకు గవర్నమెంట్లు అయితే ఏమీ రైతుకు చేసింది ఏమీ లేదు. కేవలం ఒకే ఒక మాట చెప్తున్నారు, రైతే రాజు, రైతే రాజు, అంతే. అంతకుమించి ఏం చేయట్లేదు. మీరు దయచేసి నేనేం చెప్తున్నానంటే, రైతు పడే పాటలను మీరు దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అని నేను చెప్తున్నాను. చూడండి, నేను దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం అరటి వేశాను. అరటి అంతా అదో ఈ విధంగా ఉంది. గాలి వచ్చి పడిపోవడము, అగచాట్లు పడ్డము, రైతు పంట కాలవలు లేక చెరువులు నిండక రైతులు ఈ విధంగా బోర్లు వేసుకోవడము, తోటలంతా పడిపోవడము, కాయలు మాగిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా కానీ దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సోషల్ మీడియాలో ఇటువంటి అంటే రైతు పడే పాటలను మీరు తప్పకుండా మీరు వెలుగులోకి తేవాలా. గవర్నమెంట్లు ఇప్పటికైనా రియలైజ్ కావాలా, ఒరే రైతుకు మనం చాలా ద్రోహం చేస్తున్నాము, మనం చాలా ద్రోహం చేస్తున్నాము అనే విషయము గవర్నమెంట్ తెలుసుకోవాలా. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి వచ్చి రైతు దగ్గర తెలుసుకోలేడు. ముఖ్యమంత్రికి మంత్రి చెప్తాడు, మంత్రికి అధికారులు చెప్తారు, అధికారులకు మండల లెవెల్లో ఉండే అధికారులు చెప్తారు. ఈ మండల లెవెల్లో ఉండే వాళ్ళు వాళ్ళ పై అధికారులకు అబద్ధాలు చెప్పి, ఆ పై అధికారులు మంత్రికి అబద్ధం చెప్పి, మంత్రి ముఖ్యమంత్రికి అబద్ధం చెప్పి, ఇవన్నీ చాలా దారుణమైన సంఘటనలు. రైతు రాజు ఎక్కడా లేడు, రైతు అనేవాడు రాజే కాదు. వాడంత దీనస్థితిలో ఉండేవాడు నాకు తెలిసి ఇప్పటికైతే ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది. నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు రైతు అనేవాడు ప్రతి ఒక్కడు. లాస్ట్ ఇయర్ 10 ఎకరాలు అరటి తోట పెట్టాను, 12 లక్షలు ఖర్చు వచ్చింది, గాలి వచ్చి మొత్తం పడిపోయింది, వడగండ్ల వాన వచ్చి సగం తోట దెబ్బతినిపోయింది, బట్ నాకు వచ్చింది రూపాయి లేదు. ఈ సంవత్సరం అదే 5 ఎకరాల్లో 7000 చెట్లు వేసాను. 7000 చెట్లు కాయలు కొట్టేవాళ్లే లేరు, కాయలు కొట్టేవాళ్ళే లేరు. చూడండి మీరు పేపర్కి ఏమేస్తున్నారంటే 8 రూపాయలు 10 రూపాయలు రేటుతో కొడుతున్నారు కాయలు అనే వేస్తున్నారు. మీరు దయచేసి సెలబ్రిటీలు వాళ్ళ ఇంట్లో అంట్లు కడిగేది కాకుండా, నా ఒక్కటిదే కాదు, రైతులు చాలామంది చాలా రకాలుగా పాపం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క అవస్థల్ని మీరు అధికారుల దృష్టికి తీసుకుపోతారు, సోషల్ మీడియా ద్వారా తీసుకుపోతారు. మీరు చాలా పవర్ఫుల్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కాబట్టి నేను ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఇంకా దానికి మించింది ఏదైనా ఉంటే కూడా అది మీరే అనుకోండి. మీరు చూడండి, కాయలు కొట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. చూడండి కాయలన్నీ ఇలా మాగిపోతాయి, పడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, రైతు తన చేతుల కష్టం చూడండి. ఈ విధంగా కాయలు కొట్టేవాళ్ళు లేక పగిలిపోతున్నాయి. నెక్స్ట్ స్టేజ్ మాగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కొద్దిగా లెంగ్త్ ఎక్కువైన వీడియో మీరు దయచేసి షేర్ చేయండి. మీరు షేర్ చేసిన దానివల్ల నాకు వచ్చిన లాభం ఏం లేదు, రైతు నేను కాకుండా కనీసం ఇంకొక రైతు అయినా కూడా బాగుపడతాడు, చూడండి ఫ్రెండ్స్, రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. మీరు దయచేసి
అధికారుల దృష్టికి పోయేంత వరకు ఇలాంటి వీడియోస్ని, నా ఒక్కడదే కాదు, ఇలాంటి వీడియోస్ని, చాలా వీడియోస్ని మీరు షేర్ చేయండి. సెలబ్రిటీలు చాలా హ్యాపీగా ఉంటారు, ఏదో కష్టం వచ్చినప్పుడు అంతో ఎంతో సహాయం చేస్తున్నారు. నేను సెలబ్రిటీని అనట్లేదు. మీరు దయచేసి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నా. ఇలాంటివి విరివిగా మీరు ప్రచారంలోకి తీసుకురండి ఫ్రెండ్స్. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దయచేసి కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా మీరైతే తప్పకుండా చూడండి. చూడండి, నీళ్లు లేక బోర్లు వేసుకొని రైతులు వాళ్ళ పిల్లలను చదివించుకోలేక వాళ్ళ ఇబ్బందులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఈ సంవత్సరం పైరు పెడితే వస్తుంది, రేపు సంవత్సరం పైరు పెడితే వస్తుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం పెడితే వస్తుంది, ఏం వచ్చేది లేదు. ఎవరో నూటికి ఇద్దరికో ముగ్గురికో వస్తుంది. వాళ్ళని చూసి వీళ్ళందరూ చేతులు కాల్చుకోవడము, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు రైతు. ఈ రైతు అనేవాడు పంట పెట్టకుండా పోతే ప్రపంచం ఏమైపోతుందో, ఆహారం ఎలా సంపాదించుకుంటారో, డబ్బుతోనే సంపాదించుకుంటారేమో ఆహారం నాకైతే తెలీదు. డబ్బు అయితే ఎవరు తినలేరు. నేను ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి నేను తినలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా చాలా ఎక్కువైతే మీరు చూడరని నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.